హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్ ఈరోజు మనం బిగ్ బాస్ త్రీ ఎపిసోడ్ సెవెన్ హైలైట్స్ ఏంటో చూద్దాం ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా చెప్పుకునే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ బులితెర ప్రేక్షకులను అలరిస్తుంది గత ఆదివారం ప్రారంభమైన ఈ నాలుగో సీజన్ శనివారం ఏడవ ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది శని ఆదివారాలు బిగ్ బాస్ ప్రేక్షకులకు వెరీ స్పెషల్ ఎందుకంటే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ను ఆడుకునేది ఈ రెండు రోజులే కాబట్టి సాధారణంగా ఈ తొలి శనివారం ఎపిసోడ్ ఆసక్తికరం హౌస్లో కట్టప్ప ఎవరు అని తెలుసుకోవడం కోసం నాగార్జున కూడా బాహుబలి పాటేసుకుని వచ్చేశారు బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఐదో రోజు ఏం జరిగిందో మన టీవీ ద్వారా చూపించారు కాసేపు ఐదో రోజు జరిగిన సంఘటనలు చూపించిన నాగార్జున తర్వాత పదహారు మంది కంటెస్టెంట్స్ తో మన టీవీ ద్వారా మాట్లాడారు అందరినీ పేరు పేరున పలకరించారు అయితే ఇక్కడ కూడా గంగవ్వ తనదైన శైలిలో అలరించారు ఇంట్లో బాగానే ఉంది కానీ నిద్ర పట్టట్లేదని నాగార్జునకు గంగవ్వ చెప్పారు గంగవ్వ చాలా బాగా ఆడుతుందని కాకపోతే ఆమె మాట్లాడేది కాస్త అర్థం కావడం లేని నాగార్జున అన్నారు కాస్త నెమ్మదిగా మాట్లాడాలని నాగార్జున సూచించారు ఈ సరదా మాట్ల తర్వాత హౌస్ మేట్స్ మధ్య కనెక్షన్ గురించి నాగార్జున అడిగారు ఒక్కో జంట మధ్య కనెక్షన్ ఎలా ఉందో అడిగి వారికి పీకాల్సిన క్లాస్ పీకేశారు నైబర్ హౌస్తో నోయల్ మాట్లాడిన తీరు చాలా బాగుందని నాగార్జున కొనియాడారు అయితే నోయల్కు ఓవర్ థింకింగ్ ఉందని అన్నారు ఓవర్ థింకింగ్ నోయల్ లక్షణమని ఆ లక్షణంతోనే తన మీద ఎక్కువ కట్టప్ప స్టాంపులు వేసుకున్నాడని నాగార్జున అన్నారు నోయల్ చాలా చాలా ప్రతిభావంతుడని ఓవర్ థింకింగ్ కాస్త తగ్గించుకుంటే కింగ్ అయిపోతాడని నాగార్జున ఎంకరేజ్ చేశారు అరియానా సోహెల్ జంట గురించి మాట్లాడుతూ మధ్యలోకి అక్కిల్ని తీసుకొచ్చారు నాగార్జున తొలి రోజు వేదికపై యాభై బస్కీలు తీసిన అఖిల్కు నాగార్జున ఛాలెంజ్ విసురుతూ ఇస్మార్ట్ సోహెల్తో బస్కీలు తీయించారు అంటే సోహెల్ మీద హరియానాను కూర్చోబెట్టి తీయించారు అంత అందమైన అమ్మాయి కూర్చుంటే నేను కూడా తీస్తానని అఖిల్ అన్నాడు అఖిల్ గంగవ్వను చూసుకునే తీరు చాలా బాగుందని నాగార్జున కొనియాడారు అయితే అఖిల్ కన్నీళ్లు పెట్టుకుంటే బాలేదని నాగార్జున అన్నారు అయితే అఖిల్కు చెమటలు పడితే చూసుకునే వాళ్ళు ఉన్నారు అంటూ మోనాలకు చురుకలు అంటించారు నాగార్జున ఇక మోనాల్ గజ్జర్ ప్రతిదానికి ఎమోషనల్ అవ్వడంపై నాగార్జున సరదాగా సెటైల్ వేశారు మోనల్ ఏడుపు నర్మదా నది అని దానికి డ్యామ్ వెయ్యాలని వెటకారంగా అన్నారు అలాగే పరిశుభ్రత దగ్గర మోనాల్ కాస్త కోపం తగ్గించుకోవాలని ముఖ్యంగా వడ్డించేటప్పుడు ఎదుటి వాళ్ళపై కోపం పడకూడదని సూచించారు అలాగే మోనల్ ఈ వారం నేర్చుకున్న తెలుగును టెస్ట్ చేశారు కింద మీద పడుతూ ఏదో తనకు వచ్చిన తెలుగు మాట్లాడేసింది మోనాల్ బిగ్ బాస్ అయ్యే లోపల మోనాల్ ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలని అన్నారు నాగార్జున హౌస్లో ప్రతి ఒక్కరు మూలతో తెలుగులో మాట్లాడాలని నాగార్జున సూచించారు యాంకర్ లాస్య గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తుందని నాగార్జున చురకలంటించారు అభిజిత్ దగ్గరికి వచ్చిన నాగార్జున కోపం తగ్గించుకోవాలని సూచించారు అయితే తన కనెక్షన్ దేత్తడి హారికతో తాను చాలా బాగా కనెక్ట్ అయ్యానని అభిజిత్ చెప్పాడు తాను కూడా కనెక్ట్ అయ్యానని హరికా ఆ తర్వాత హౌస్లో కట్టప్ప ఎవరో చెప్తానని కాస్త బ్రేక్ ఇచ్చారు ఈ బ్రేక్లో నోయల్ ఆధ్వర్యంలో ఒక ర్యాంప్ సాగును సిద్ధం చేశారు హౌస్ మేట్స్ కట్టప్ప ఎవరో చెప్పండి సార్ అంటూ చేసిన ఈ ర్యాప్ సాంగ్ బాగుంది పరిశుభ్రత కోసం అడిగిన మోనల్పై అమ్మ రాజశేఖర్ అరవడాన్ని నాగార్జున ప్రశ్నించారు ఆ తప్పును తాను సరిదిద్దుకుంటానని రాజశేఖర్ హామీ ఇచ్చారు దేవుడిచ్చిన అవయవాలను అతిగా వాడిస్తే పోతాయి అంటూ సూర్యకిరణ్ గొంతు గురించి సెటైర్ వేశారు నాగార్జున హౌస్ మేట్స్ అందరిపై సూర్యకిరణ ఇక హౌస్లో బాగా హడావిట్ చేసిన కరాటే కళ్యాణిపై నాగార్జున బాగా ఫైర్ అయ్యారు కరాటే నీ ఇంటి పేరా అమ్మ లేకపోతే నీ తీరా అంటూ ప్రారంభంలోనే ఆమె స్వభావాన్ని చెప్పేశారు నాగార్జున మిమ్మల్ని ట్రాన్స్లేట్ చేయమని మోనా ఏదో అడిగింది చెప్పింది చెప్పినట్టు చెప్పాలి కానీ మధ్యలో ఏదో కల్పించి చెప్పడం ఏంటి ఆ అమ్మాయి పరిశుభ్రత గురించి చెప్పింది మీరు దానికి నాన్ వెజిటేరియన్ యాడ్ చేశారు అంటూ కుండ బద్దలు కొట్టేశారు నాగార్జున అలా చెప్పడం వల్ల అపార్థాలు వచ్చేస్తాయి కదా అని అడిగారు అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ చెప్పడం కూడా కరెక్ట్ కాదని నాగార్జున్ సూచించారు కళ్యాణి నువ్వు చాలా ఎక్కువ ఆలోచించి ఫీల్ అయిపోతున్నావు అనవసరంగా ఫీల్ అవుతున్నావు వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళను మాట్లాడినివ్వవు వాళ్ళను మాట్లాడినివ్వవు మీద ఎక్కేస్తావు అని సున్నితంగా క్లాస్ పీకారు నాగార్జున నైబర్ హౌస్ నుంచి వచ్చిన సోహెల్ హర్యానాతో చిన్న సరదా గేమ్ ఆడించారు నాగార్జున స్టోర్ రూమ్ లో నుంచి మెడల్స్ తీసుకొచ్చి దానిపై రాసి ఉన్న విధంగా ఒక్కో హౌస్ మేట్ మెడల్ వేయాలని సూచించారు అలా సోహెల్ హర్యానా వేసి మెడల్స్ కంటెస్టెంట్స్ వివరాలు ఇలా ఉన్నాయి ఊసరు జోర్దార్ సుజాత కాకరకాయ దివి రొమాంటిక్ అఖిల్ చిచ్చు పెట్టడం కరాటే కళ్యాణిని డ్రామా క్వీన్ దేత్తడి హారికని బద్దకం సూర్యకిరణ్ని చెత్తకుండి అభిజిత్ని లౌడ్ స్పీకర్ నోయల్ని తోపు గంగవ్వని పర్ఫెక్ట్ దేవిని క్రై బేబీ మోనాల్ను బకరా లాస్యా మిచ్చి మెహబూబ్ జోకర్ అమ్మ రాజశేఖర్ ఫస్ట్ ఎలిమినేషన్ కు హౌస్ నుంచి ఏడుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే ఆ ఏడుగురులో మొదట సేఫ్ అయింది అభిజిత్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిన రెండో కంటెస్టెంట్ జోర్దార్ సుజాత మూడో సేఫ్ కంటెస్టెంట్ గంగవ్వ ఇక మిగిలిన నలుగురులో ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్కరో ఎవరో రేపు చెప్తానని నాగార్జున సస్పెన్స్ మెయింటైన్ చేశారు హౌస్లో కట్టప్ప ఎవరు అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన బిగ్ బాస్ చివరికి గాలి తీసేశారు అసలు ఇంట్లో కట్టప్పే లేరని నాగార్జున చెప్పారు ఈ పోటీలో ఎక్కువ ఓట్లు సాధించి కట్టప్పగా ఎన్నికైన లాస్యను ఈ సీజన్లో తొలి బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ చేశారు నాగార్జున లాస్య కెప్టెన్ గా అవ్వడాన్ని హౌస్ మేట్స్ అందరూ స్వాగతించారు మా బిగ్ బాస్ అప్డేట్స్ కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్టర్